వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు కోవూరు తహసీల్దార్ కార్యాలయం మీదట ఆందోళన చేశారు. కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జగన్ సర్కారు డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ రోజు రాష్ట్రం ఉండి వైఖరిని డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి డౌన్ డౌన్ హిందువులపై విధిస్తున్నటువంటి ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. హిందువులపై విధిస్తున్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. డౌన్ డౌన్ జగన్ మోహన్ రెడ్డి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక విధానాలు జగన్మోహన్ రెడ్డి హిందూ జరుపుకోవాలి. వినాయక ఉత్సవాలని వినాయక ఉత్సవానికి అనుమతి ఇవ్వాలి. వినాయక ఉత్సవానికి అనుమతి ఇవ్వాలి. వినాయక ఉత్సవానికి గణేష్ ఉత్సవాన్ని గణేష్ ఉత్సవాన్ని గణేష్ ఉత్సవానికి అనుమతి ఇవ్వాలి. గణేష్ ఉత్సవానికి అనుమతి ఇవ్వాలి. భారత్ మాతాకి జై. బోల్ బోలో భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. హిందూ వ్యతిరేక విధానాలని హిందువుల్ని వేధించుకుంటున్నటువంటి ఈ విధానాన్ని హిందువులందరూ కూడా తప్పుపట్టే స్థాయిలో ఉంది. ఈ మధ్య దేవాలయాలపై జరుగుతున్న దాడులైతేనేమి హిందూ పండుగలు చేసుకోకుండా విధిస్తున్నటువంటి విధి విధానాలైతేనేమి భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. నిన్న చూస్తూ ఉన్నాం విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన రీతిని చూస్తే ప్రభుత్వమే దీనికి పురికొల్పి ఈ యొక్క వ్యతిరేక విధానాలు చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఉంది. హిందువులారా, అందరూ కూడా ముక్త కంఠంతో ఇప్పుడు జరుపుతున్నటువంటి గణేష్ ఉత్సవాన్ని నిరాకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకించాలి. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలని అందరూ తప్పుపడుతూ ఈ గణేష్ ఉత్సవాన్ని ఖచ్చితంగా మేమందరూ కూడా జరుపుకునే విధంగా మేము మమ్మల్ని అనుమతి ఇవ్వాలని ఆంధ్రదేశంలో గణేష్ ఉత్సవాన్ని అనుమతి కోరుతూ మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమాలని మీరందరూ కూడా స్వాగతించాలని హిందువులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో అందరూ నినదించాలని